ప్రపంచాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న వీరిలో క్రీస్తు విరోధి ఆత్మక్రియ చేస్తుంది. సంఘంలో క్రీస్తు విరోధి ఆత్మక్రియ చేస్తుంది. అనేక మంది సేవకులు లేచారు. ఉపదేశమునకు విరోధమైన బోధ, భిన్నమైన బోధలు, ఆత్మలను సత్యములోని చెదరగొట్టే బోధ, సత్యమును ఒప్పుకోకుండా సత్యమునకు విరోధమైన బోధ చాలా బయలుదేరినాయి. ఇవన్నీ కూడా క్రీస్తు విరోధి ఆత్మ. అంటే విశ్వాసులను సత్యములను తొలగించడమే టార్గెట్. సత్యంలో ఉంటే వీరు కొద్ది కాలానికి పూర్ణులై దేవుని ప్రణాళికలో చేర్చబడతారు. అక్కడి నుంచి వారిని విడుదల చేయాలి. డిస్టర్బ్ చేయడమే వారి ప్రణాళిక, టార్గెట్. క్రీస్తు విరోధి బోధకులలో దూరాడు, ప్రభుత్వంలో ఉన్నాడు. రకరకాలుగా క్రీస్తు విరోధి ఆత్మ ఇక్కడ మనుషుల్లో క్రియ చేస్తూ లోకంలో సంచరిస్తున్నాడు. వీరికి దయ, కనికరం, జాలి ఇవన్నీ ఏముండవు. వారి టార్గెట్ పూర్తి చేసుకోవడమే వారి ఉద్దేశం. ఏ టార్గెట్తో వారు ప్రవేశించారో లోకంలోనికి, ఆ టార్గెట్ వారు పూర్తి చేసుకుంటారు. చూడండి, కరోనా వచ్చి ప్రజల్ని ఎలాగో చంపేస్తుందో. ఎంత భయంకరం! కనికరం లేనివాడు, దుష్టుడు, క్రీస్తు విరోధికి కనికరం ఉండదు. దేవుని ప్రజలారా, మనము పొందబో శ్రమలు ఎలాంటివో మనకు తెలియదు. ఎలాంటి శ్రమలైనా మనము నిలిచి ఉండాలి ప్రభు కొరకు. హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య రాకడ ప్రజలకు రెండు విధములుగా ఉంటుంది. సిద్ధపడిన వారికి అది బహిరంగ రాకడ, సిద్ధపడని వారికి, మత్తులైన వారికి, రాత్రి కాలంలో ఉన్న వారికి అది రహస్య రాక. వారు ఎరుగరు ఎప్పుడు ప్రభు వచ్చిపోతాడు వారికి తెలియదు. వారికి దొంగవలైన వస్తాడు. మనకైతే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో ఆయన ప్రత్యక్షమైనాడు. ఇద్దరున్నారు, భార్య భర్త. భార్య ఆమె ఆత్మీయురాలు, భర్త శరీర సంబంధి, భార్య ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధులు ఒకవేళ నిద్రపోయినా, ఆయన వచ్చు గడియలో వారు నిద్రపోతూ ఉన్నా, ఆత్మ సంబంధులు ఆత్మలో మెలకు కలిగి ఉంటారు. హల్లెలూయా. వారు ఆయన శబ్దం వింటారు. ఆ బూర శబ్దం వారు వింటారు, వెంటనే మార్పు పొందుతారు. మహిమ శరీరం దాల్చుకొని ఆయనతో కొనిపోబడతారు. హల్లెలూయా. అయితే శరీర సంబంధులు నిద్రమత్తులై మత్తులై ఉంటారు. వారు మత్తులుగా ఉన్నవారు, వారికి వాక్యం తలకెక్కదు. నిద్రపోయేవారికి ఎంత చెప్తే ఏం ప్రయోజనం? వారు వినలేరు వాక్యం, వారికి తలకెక్కదు. వారిని పిలిచినా పలకరు వాళ్ళు, వారు లేపినా లేవరు. వాళ్ళు మత్తులో ఉన్నవారు రెండంచుల ఖడ్గం వంటి వాక్యం చేత ఎంత గుచ్చి చెప్పినా వారికి తలకెక్కదు. ఎందుకు? వారు మత్తులో ఉన్నారు. మత్తు ఇంజక్షన్ ఇస్తారు ఆపరేషన్ చేస్తారు. ఆ మత్తు ఇంజక్షన్ ఏ స్థలంలో ఇస్తారో, ఏ పార్ట్లో ఇస్తారో, ఆ స్థలం, ఆ శరీరంలో ఆ పార్ట్ అంతా కూడా మత్తెక్కిపోతుంది. ఆ స్థలంలో మనం గిచ్చినా కొట్టినా, మరి ఇంజక్షన్ వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నప్పుడు సూతితో పొడిచి కుట్లేస్తుంటారు. వారికి ఏం నొప్పి ఉండదు. అంటే అక్కడ స్పర్శ ఉండదు అన్నమాట. స్పర్శను కోల్పోయి ఉంటారు ఆ స్థలం. అలాగే ఆత్మీయ జీవితంలో మత్తులైన వారు, స్పర్శ లేని వారు. వాక్యం వారికి ఎక్కదు. వాక్యం వినిచినప్పుడు వారు స్పందించలేరు. ఎంత వాక్యం చెప్పినా హృదయం వరకు నొచ్చుకోదు. ఒకరోజు పేతురు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా వారి హృదయం నొచ్చుకుందంట. వారు నొచ్చుకొని పేతురు, అయ్యా మేము ఏం చేయాలి అని వారు అడుగుతున్నారు. ఎందుకు? వారి హృదయం నొచ్చుకుంది. వారి ఆత్మ సంబంధులు, వారికి మత్తులే లేరు. వారు మత్తులో ఉన్న వారికి ఎంత వాక్యం చెప్పినా కూడా అది ఎక్కదు. వాళ్ళకి స్పందన ఉండదు. బర్రె మీద నీళ్లు పోస్తే కారిపోతాయంట. వ్యర్థమైపోతుంది వాక్యం అని. పంది ముందు ముత్యాలు వేస్తే ఎట్లాగ వ్యర్థము? వాక్యం అలాగ వ్యర్థమవుతుంది. రెండంచుల ఖడ్గంతో ఎంత వాక్యంతో పొడిచినా వారికి ఎక్కదు. మత్తులు ప్రభురాకలేడ ఎత్తపడలేదు.
సంఘమా మనం మెలుకోవాల్సిన కడియ సమీపంగా ఉంది. మనం మెలుకోగలిగిన వారముగా పగటి వారముగా మనం ఉండాలి. మనకు ఆయన రాకడ బహిరంగం. ఆ శబ్దం విని మనం ఎత్తబడతాం. హల్లెలూయా. మనం రహస్య రాకడలు మనం ఉండకూడదు. మనకు ఆయన రాకడ రహస్యంగా ఉండకూడదు, బహిరంగంగా ఉండాలి. నువ్వు ఆత్మ సంబంధిగా ఈ లోకంలో జీవించాలి. మత్తులో పడకూడదు. నిద్ర మత్తులో ఉన్న వారా మేల్కొండి అంటున్నాడు. లెమ్ము, నిద్ర నుంచి లెమ్ము. ఆయన నిన్ను ప్రకాశింపజేస్తాడు. లెమ్మని వాక్యం సెలవిస్తుంది. లేచి ప్రకాశించమంటున్నాడు. ఇంకా పడుకునే గడియ కాదు ఇది. నిద్రపోయే సమయం అయిపోయింది. ఇప్పుడు మేల్కొని ఎదురు చూసే సమయంలో మనం ఉన్నాం. సంఘమా, ఇవి కడవరి దినములు. మేల్కొనవలసిన గడియ ఇది. మేల్కొందాం మనము.